నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్పొరేషన్ మున్సిపాలిటీలోని 7వ డివిజన్లో బీజేపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల రమాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా తానున్నానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం గెలిస్తే ముందు ఫస్ట్ పశువుల ఆసుపత్రి దగ్గరలో పెట్టించాలి మన ఏరియాలో ఎక్కడైనా సరే. పిల్లలకి పాలు పిల్లలు ఆడుకోవడానికి కానీ అవి కొంచెం వాటర్ అంతా స్టాగ్నెట్ అయిపోతున్నాయండి. అవి ఎప్పుడైతే ఫ్లో అవుతాయో నీట్గా ఉండేది, దానివల్ల ఇప్పుడు డ్రైనేజీలు కొన్ని పగలగొట్టి కట్టడం వల్ల దోమలు ఎక్కువైపోయి మరింత ఇబ్బంది పడుతున్నారు. వాటర్ స్టాగ్నెట్ అవడం వల్ల మురికి వాసన వచ్చి ఎయిర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది. సాయంత్రం అయితే ఇంతవరకు ఫ్రెష్ ఎయిర్ అని బయట కూర్చున్నాడు, కానీ ఇప్పుడు బయట కూర్చునే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కొంచెం వాటర్ని మంచిగా పెట్టి వాటర్ అంతా ఫ్లో అయ్యేలాగా చూడాలండి. అది ముందు చేయాల్సిన పని అనుకుంటున్నాం మేము. అలాగే మనకి ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కొత్త సినిమా షూటింగ్ యూనిట్ సందడి చేస్తుంది. గోనెడ కాట్రావులపల్లి రోడ్లో క్రిష్ ఆర్ట్ క్రియేషన్స్ జెమ్నీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం మొదటి షెడ్యూల్ పచ్చని పల్లెల్లో పొలాల మధ్య జరుపుకుంటుంది. పల్లె బ్యాక్ డ్రాప్ మధ్య జరిగే లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని సినిమా దర్శకుడు ద్వారంపుడి సత్య అన్నారు. ఈ సినిమాలో ఉయ్యాల జంపల ఫేమ్ అవికాగోర్, హీరోగా అనురాగ్, పోసాని, జబర్దస్త్ ఫేమ్ హైపరాది, ఆటో రాంప్రసాద్ నటిస్తున్నారు. సార్ రెడీ సార్? కెమెరా ఉంటుంది. ఇది ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి, అందుకని విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇక్కడ తీయడానికి వచ్చాము. ఇది జెమినీ ప్రెజెంట్స్ క్రిషు క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా జరుగుతుందండి. దీంట్లో అనురాగ్ హీరోగా చేస్తున్నాడు, అవకా గారు హీరోయిన్గా చేస్తుంది, పోషాన్ గారు, ఇంకా ప్రవీణు, హైపరాది, ఆటో రాంప్రసాదు, తులసి గారు, కాంచి గారు అందరూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీదేవి నది ఒడ్డున వేద పండితులు V5 న్యూస్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. నడి ఒడ్డున మొత్తం చెత్త చెదరం పేరుకుపోవడంతో కేరళ నుంచి వచ్చిన భక్తుల సహకారంతో వేద పండితులు చెత్త చెదారాన్ని తొలగించి అందంగా తీర్చిదిద్దారు. మరి వర్షాకాలంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల పూర్తిగా అందరినీ కూడా పోషిస్తూ మరి నాసిక్ నుండి మనకు రాజమహేంద్రవరం వరకు కూడా అనేకమైనటువంటి ప్రజలకు, పశుపక్షాదులకు, సస్యములకు ప్రాణాన్ని అందిస్తున్నటువంటి గోదావరమ్మ తల్లికి, ఆ గోదావరమ్మ కూడా ఒక మనసు ఉంది, అంతఃకరణ ఉంది, హృదయం ఉంది. అటువంటి ఆ అమ్మకు ప్రతి నిత్యం కూడా సేవలు అందించాలని, మరి పరిశుద్ధంగా ఉండాలని అందరూ కూడా ఆయా తీరాలలో ఉన్నటువంటి తీరములను శుద్ధంగా ఉంచుకోవాలని భావన చేత, అందరికీ తెలియజేయాలని భావన చేత కూడా ఇక్కడ నిత్యహాసను ప్రారంభించాం. మరి వర్షాకాలం అయిన తర్వాత మరి ఇక్కడ మన బాసర్లో గోదావరి తీరాన మట్టి అదేవిధంగా చెత్త అన్నీ కూడా వేస్తున్నారు. అది చాలా శోచనీయమైనటువంటిది. మరి గంగా ఎదురు కూడా మన ఈ ఆర్ద ఎక్కడ తీసుకున్నామో దానికి ఎదురు కూడా మట్టి చెత్త ఉంది కాబట్టి అట్లా ఉండకుండా ఉండాలని. నిజామాబాద్ సే ఆయే హే హమారా గ్రూప్ హే ఔర్ మత్లబ్ పర్సో హమ్ లోగ్ దర్శన్ కే లియే ఆయే థే యహాన్ పర్ దేఖ్నే కే బాద్ ఐసా లగా కి బహుత్ లోగో నే గందా కియా హువా హే ఇస్లియే పహలే సాఫ్ కర్కే కుచ్ నా కుచ్ కరెంగే ఔర్ స్వామీ జీ కా యే ఐడియా థా కి కైసా భీ మట్టి హే యహాన్ పర్ తో ఉస్మే అగర్ ఝాడ్ లగాయేంగే తో భగవాన్ కే లియే భీ యూజ్ హో జాయేగా.
इसलिए फिर हम लोगों ने आज से स्टार्ट किया है यहाँ पर झाड़ वगैरह लगाना और शायद आगे भी करते रहेंगे सिर्फ लोग। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో షాద్నగర్ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెరస ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మిథున్ రెడ్డి, నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా జనరల్ సెక్రటరీ మరి సభాధ్యక్షులు అశోక్ గౌడ్ గారు కూడా స్వాగతిస్తున్నారు. అందరం చప్పట్లతో ఒకసారి స్వాగతించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ నిజమే ఐడి సెల్లో పెట్టుకొని జీతాలు ఇచ్చుకుంటా బండి సార్. అదేవిధంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి గారు మరి ఈ యొక్క నిరంతరం ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో మరి అందరి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మరి ఈ యొక్క నిరంతరం పార్టీని మేము తాజాలు ఇస్తాం, మీ అన్ని కట్ చేస్తామని చెప్పేసి అనడమే వల్ల ఎంతో సిగ్గుచేటు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే తెలిసిపోయింది వాళ్లకు, ఇక మేము రామని చెప్పి బెదిరించి నయాన్నో భయాన్నో ఇప్పించుకోవడానికి ముందరికి వస్తున్నారు. కానీ మా పట్టభద్రులు, న్యాయవాదులు, డాక్టర్లు, టీచర్లు, ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇవాళ గ్రాడ్యుయేట్స్, యువకులు ముఖ్యంగా ఇవాళ అరవింద్ అన్న. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని బట్టువారిగూడెం ఏరియాలో మంచినీటి మోటార్ చెడిపోయింది. అయితే ఈ విషయం నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆయన తక్షణమే కొత్త మోటార్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా 28వ వార్డు కౌన్సిలర్ భవానీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంతకల్ మున్సిపాలిటీ తరఫున 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎన్ రామలింగప్ప గారి భార్య, మాజీ చైర్మన్ ఎన్ రామలింగప్ప గారి భార్య భవాని ఫ్యాన్ గుర్తు తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఎక్కువ భారీ మెజార్టీతో గెలిపించవలసి కూడా ప్రార్థన వార్డు ప్రజలకు అభ్యర్థిస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ రామలింగప్ప గారి భార్య ఎన్ భవానీ గారిని పోటీ చేస్తున్నారు. దయచేసి మీ ఓటర్ మహాశివందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే మీకు అన్ని విధాలా అనుకూలంగా అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందించే విధంగా మీకు పొరపాటుగా ఉంటాడు ఉండే క్యాండిడేట్ ని మీరు గెలిపించుకోవాలా. ఇప్పుడు జరగబోయే దినాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితేనేమి, రామలింగ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ వార్డు ప్రజలకు సేవ చేసింది అయితేనేమి, అవన్నీ మీరు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా ఈ వార్డు యొక్క అభ్యర్థి భవానీ అత్యధికమైన మెజార్టీతో ఈ గుంటకల్లోనే ఫస్ట్ మెజార్టీగా ఉండేట్లుగా గెలిపించాలి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ కర్ర రాజారావు మృతి చెందడం చింతలపూడి టీడీపీ పార్టీకి తీరని లోటు అని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ గన్ని వీరంజనేలు అన్నారు. వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను మాజీ మంత్రి సుజాత కొనియాడారు. మాజీ ఎమ్మెల్యేలు మురళి, రాజేష్ కుమార్, రాజారావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, రవిబాబు, లక్ష్మణరావు, మాజీ జడ్పీటీసీ సుధీర్ బాబు పాల్గొన్నారు. బ్యాక్ రాదా
హలో ఒక రాజకీయంగానే కాకుండా వైద్య సేవలో కూడా ఒక డాక్టర్గా ఆయన ఎంతో మందికి వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి ఒక మంచి వ్యక్తి డాక్టర్ కళారాజారావు గారు. మరి ఆయన అనారోగ్యంతో చనిపోవటం చాలా విచారకరం. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు, అంతేకాకుండా చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా. ఎందుకంటే రాజారావు గారు ఎప్పుడూ నవ్వుతూ చాలా సౌమ్యంగా ఉండేవారు. సో అట్లాంటి మంచి మనిషి మా మధ్య లేకపోవటం మాకు అందరికి కూడా చాలా లోటు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు ఈ రెండు రోజులు కూడా బాగా ఇబ్బందిగా ఉన్న ఈ సమయంలో మరి తర్వాత వచ్చి వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరుగుతుంది. అలాగే మరి గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన రాజారావు గారు మళ్ళీ మొన్న 19లో కూడా పోటీ చేసి దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. అయినా తెలుగుదేశం పార్టీ ద్వారా నేను ప్రజలకు సేవ చేయాలని ఏదైతే మరి ఆయన కోరిక ఉందో తీరుకోకుండానే ఆయన వెళ్ళిపోవటం. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు 28వ వార్డు అభ్యర్థి భవానీ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా గుంటకల్ పట్టణంలో 28వ వార్డుకు పోటీ చేస్తున్నటువంటి మాజీ ఎక్స్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారి రామ్లింగప్ప గారు అన్న గారి భార్య భవానీ అక్క గారి కోసం మేము గుంతకల్ పట్టణ మైనార్టీ నాయకులంతా కలిసి ఈరోజు మైనార్టీ ఇండ్లకంతా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈడ మేము చూస్తుంటే ప్రజల స్పందన ఎట్లుందంటే ఆయన మాజీ చైర్మన్. అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సమక్షంలో మాజీ మండల ప్రెసిడెంట్ ఫైరోజ్ బేగం వైకప్ప తీర్థం పుచ్చుకున్నారు. జగనన్న ప్రవేశపెడుతున్న పలు అభివృద్ది పనులకు ఆకర్షితులై దాదాపు 100 మంది అనుచరులతో కలిసి వైకప్పలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకులు సోమశేఖర్ రెడ్డి, పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు నదీం, గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కోన మురళి, మాజీ సర్పంచ్ హుస్సేన్ పీర కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి నమస్కారము. మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన ఫైరోజ్ బేగం గారు, మన ఉమర్ అన్న గారు, వాళ్ళ అల్లుడు వచ్చేసి మన సబీర్ గారు, కొడుకు మండలి వచ్చేసి మైను గారు, భాషా గారు అని కండువాలు వేసుకున్నట్లు కోరుకుంటున్నాను. గారికి భాషా గారికి మైను గారికి గారికి జాఫర్ గారికి అరే అమ్రాన ఆదం సైదు గారు, సైఫ్ గారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆధోనిలోని 23వ వార్డులో మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో కౌన్సిలర్ అభ్యర్థిగా డీకే సుజాత పోటీ చేస్తున్నారు. జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి సుజాత సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క ఇది 23వ వార్డుకి కౌన్సిలర్ అభ్యర్థిగా మా భార్యని డీకే సుజాత గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారిద్దరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే 23వ వార్డు ప్రజలందరికీ మా ఆశీస్సులు తెలుపుకుంటూ అలాగే వారందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలనే ప్రార్థన, అలాగే మీ ఆశీస్సులతో మమ్మల్ని మెజారిటీ ఇచ్చిన వార్డులు ఇవి రెండు తెలుగుదేశానికి. ఇవాళ ఉదయం నుంచి కలబాయ ప్రాంతము, ప్రకాష్ నగరు అదంతా పర్యటించడం జరిగింది. చాలా ఆత్మవిశ్వాసంతో నా ప్రచారాన్ని ఇంకా ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తున్నాను. ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ కానీ, ఇక్కడ నాయకుల ఉత్సాహం కానీ, కార్యకర్తల ఉత్సాహాన్ని బట్టి చూస్తుంటే
100కి 100% ఈ రెండు వార్డులు తెలుగుదేశం కైవసం చేసుకోబోతున్నది. అలాగే ఈ ఎన్నికల్లో మున్సిపల్ అధికారులు చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. ఓటర్ లిస్టుని చిన్న వన్నం చేసేసినారు. ఎక్కడ ప్రజలు ఎక్కడికి పోయి ఓటేయాలనే ఆలోచన చాలా ఉన్నది. కొన్ని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఆనంద వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నేను మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరి ముందుకు కౌన్సిలర్ అభ్యర్థిగా ఈ వార్డులో పోటీ చేస్తున్నాను. మేము గత 50 సంవత్సరాలుగా కూడా ఈ వార్డులోనే నివసిస్తున్నాం. అదేవిధంగా మా పూర్వం పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గత 100 ఏళ్ళుగా మాకు ఈ వార్డుతో అనుబంధం ఉంది మా పెద్దల ద్వారా. గతంలో కూడా మా మేనమామలు కానీ మా బాలదాసి నాన్నయ్య కానీ మా వార్డు కౌన్సిలర్గా చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇవాళ మరి నేనైతే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వార్డుకి 116 పెన్షన్లు ఇప్పించాను. ఈ రోజున మరి అదే పెన్షన్లు కేవలం 70 పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా మరి 54 టిడ్కోళ్ళు కూడా మేము ఇప్పించాము. వాళ్ళందరూ మంగళహారాలు పడతారు. ఇదే మీరు ఓటర్ విషయంలో కూడా మీరు అందరూ కూడా చూపించి నన్ను నడిపించి మరి నాకు పెద్దలైతే మీ అందరికీ పాదవందనాలు. నాకంటే చిన్నవాళ్ళకి మీ చేతులకి నమస్కరిస్తున్నాను అమ్మా. మీరందరూ కూడా నాకు ఓట్ చేసి మన కౌన్సిల్లో కూర్చోబెట్టండి. మన వార్డు కోసం మన టౌన్ కోసం మరింత నేను పోరాడతానని చెప్పి మొత్తం మా యొక్క మా శేషారావు గారి ఆధ్వర్యంలోను అదేవిధంగా మా కొమ్మిన వెంకటేశ్వర గారు కానీ మా అందరికీ మీరు వాళ్ళ ఆధ్వర్యం నేను నడుస్తాను. అదేవిధంగా మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఏ వార్డుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మన వార్డు కానీ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ నిజాలన్నీ మీకు తెలుసు కాబట్టి మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకొల్లు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూతురు నైరుతమ్మ 24వ వార్డు కౌన్సిలర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సింగినమల నియోజకవర్గ వైసీపీ నాయకులు అయ్యూబ్ ఖాన్, కొండ యాదవ్, కల్లూరు గ్రామ సర్పంచ్, గుంతకల్ మైనార్టీ వైసీపీ లీడర్ అక్రమ్ బాషా, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని చెట్లు మళ్ళా నాటేసింది. 20 గుంతకల్లు పురపాలక సంఘం 24వ వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంతంగా ఎన్నికైనందుకు మా నైరుతమ్మ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినట్టు మా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మేము మాది సింగన్మల్ నియోజకవర్గం కల్లూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ రీసెంట్ గా అయినాను. అక్కని ఒకసారి అభినందించి వెళ్లాలని వచ్చినాము. మన ప్రాంతానికి ఓటేసి మెజార్టీలో గెలిపించాలని కోరుతూ మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్ ఇచ్చింది మైనార్టీకే. లేకపోతే ఆ రాష్ట్రంలో కానీ ఆ సీఎం కానీ ఈయనంత ఇచ్చినాడు. మా రంగానాకి 27వ వార్డు తరఫున మహాలక్ష్మి తరఫున గెలిపించాలని. కృష్ణా జిల్లా మచిలీపట్నం స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్లో జనసేన పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా స్థానిక 5వ డివిజన్లో మచిలీపట్నం అసెంబ్లీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి త్రిపురారి తరుణ్ కుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం పూట ప్రతి ఇంటికి ఇండోర్ వాటర్ అందించబడుతుంది. ఆర్కే ఫౌండేషన్ తరఫున 4వ డివిజన్ అంతా ప్రతిరోజు ఉదయం పూట ప్రతి ఇంటికి ఫ్రీగా మినరల్ వాటర్ అందించబడుతుంది. వాళ్ళిద్దరూ కూడా 100,000 మంది తినాల్సింది 200 మంది తినేస్తారు. అలాంటి పార్టీలకి చరణగీతం పాడే రోజు దగ్గర పడింది. వాళ్ళు చేసే మాయి మాటలు, డబ్బు రాజకీయము, మందు రాజకీయం పోయే రోజు దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు డబ్బు మందు పెట్టితే పేదవాడు రాజకీయాల్లోకి రాలేడని,
నిజాధిపతి రాజకీయాలు లేరని, ఓన్లీ డబ్బుసుకునే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇవాళ పేదవాడికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. కనుక జనసేన పార్టీని ఆదరించండి, మరి మచిలీపట్నం నిలబడిన ప్రతి కార్పొరేటర్ని కూడా దీవించండి, మే అందరం కూడా పనిచేసే సేవను కల్పించండి. ఎక్కడైతే గెలుస్తామో అన్ని సార్లు కూడా మెండలవాడ ఫ్రీగా చేసాం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన మాటలు చెప్పొస్తాం తప్ప ఒక్కసారి కూడా ఉపయోగపడుతుండేది. మేము వెళ్ళామంటే ఎక్కడికక్కడ ఆ ఇల్లు తగులడిపోనే ఉండే, లేకపోతే పేదవాడికి ఏదైనా ఇబ్బంది రానే ఉండే, వెళ్ళి అన్నే కార్యక్రమాలు చేసొస్తున్నాం. కనుక మా మాట మీద నమ్మకం ఉంది, మాట ఇస్తే కాపాడుకోవాలి. ప్రజలంటే వాళ్ళకి ఎంతో లోకుగా కనబడుతున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడేమో అయ్యా బాబుని దండం పెడుతున్నారు, తర్వాత గెలిచిన తర్వాత నీవు కానీ ఎగస్టార్ చాలా ఎగస్టార్గా మాట్లాడుతున్నారు. నువ్వు కానీ ఓటు మాకు అయిపోతే మీరు అమ్మ ఒడి తీసేస్తాం, దాని ఇల్లు పట్టాలు తీసి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపు మాట్లాడడం మాకేం అర్థం కావట్లేదు. బెదిరించిన 10 సార్లు కూడా రివర్స్ అయ్యి ఒక్క ఓటు కూడా పడలా. ఇప్పుడు ఇంకా బెదిరింపులు టౌన్లో అసలు కుదరదు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల కేంద్రంలో ఓ వృద్ధురాలకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను హిరమండలం ప్రాథమిక వైద్యశాలకు తీసుకువెళ్లగా కనీసం ఇక్కడ డాక్టర్ గాని స్టాఫ్ గాని ఎవరూ లేరు. ఆ వృద్ధురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. వెంటనే సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఎక్కిపోయింది పని ముందుకు వచ్చింది బ్యాగ్ కలపోతే ఇక్కడ ఉందగా బొక్క అది ఉదుక్కుంటే వాళ్ళు తొందర చివరికి వచ్చిందో ఉండేటాండ కట్టకుండా అలాంటి హాస్పిటల్ ఫోన్ చేసాం కలిసి చేస్తాం మరి వరుసవాడి నుంచి రావద్ది అంటే మనం పక్కన ఉన్నామా టక్మని వచ్చాను చేసి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంత్రి జర్నలిస్టుల ప్రజలంతా పాత్రికేలే.